వెల్కమ్ టు సాయి స్పోకెన్ ఇంగ్లీష్ కంప్యూటర్ అని. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి చూద్దాం. భవిష్యత్తులో ఒక నిర్దిష్టమైన సమయానికి ముగిసిపోయే లేదా జరిగిపోయే పనులను తెలియజేయడానికి ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగించాలి. అంటే భవిష్యత్తులో ఒక నిర్దిష్టమైన సమయంలో ఒక యాక్షన్ అనేది ఆ టైంలో ముగిసిపోతుంది, అంటే కంప్లీట్ అయిపోతుంది అని చెప్పడానికి మనం ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ని ఉపయోగిస్తాం అన్నమాట. అంటే ఎగ్జాంపుల్ గా చూస్తే చూడండి, నేను రేపు ఇదే సమయానికి ఆ సినిమా చూసేసి ఉంటాను, అంటే సినిమా చూడటం అనే యాక్షన్ కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఎప్పుడు? రేపు ఇదే సమయానికి, అంటే ఫ్యూచర్లో భవిష్యత్తులో ఒక నిర్దిష్టమైన సమయంలో ఒక యాక్షన్ అనేది కంప్లీట్ కావాలి, దాన్నే మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అని అంటాం. అయితే మనం ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ని కనుక ఒకసారి గమనిస్తే, ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్ట్ తర్వాత షెల్ హ్యావ్ లేదా విల్ హ్యావ్ అనేది రావాలి. ఫ్యూచర్ అంటేనే షెల్లు విల్లు ఉంటాయి అని మనం ఎప్పటి నుంచో చెప్పుకున్నాం, ఓకేనా? సబ్జెక్ట్ తర్వాత షెల్ హ్యావ్ లేదా విల్ హ్యావ్ ఉండాలి, తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం ఉండాలన్నమాట. అయితే మరి ఎప్పుడు షెల్ హ్యావ్ వస్తుంది, ఎప్పుడు విల్ హ్యావ్ వస్తుంది అంటే, ఐ వి సబ్జెక్ట్లు వచ్చినప్పుడు షెల్ హ్యావ్ వస్తుంది, మిగతా ఏ సబ్జెక్టులు తీసుకున్నా సరే మనకి విల్ హ్యావ్ వస్తుంది. ఇది రిటన్ ఇంగ్లీష్ రూల్. కానీ మన స్పోకెన్ ఇంగ్లీష్లో మనం ఏ సబ్జెక్ట్కైనా సరే అన్ని సబ్జెక్టులకి విల్ హ్యావ్ అని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. రేపు 10 గంటల కల్లా నేను నిద్రపోయి ఉంటాను, ఓకేనా? యాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. నిద్రపోయి ఉంటాను ఎప్పుడు? రేపు 10 గంటల కల్లా. ఫ్యూచర్లో ఒక నిర్దిష్టమైన సమయంలో ఒక యాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది అని చెప్తాం అనమాట. రేపు 10 గంటల కల్లా నేను నిద్రపోయి ఉంటాను, అంటే ఐ షెల్ హ్యావ్ స్లెప్ట్ బై 10 o'clock టుమారో. ఐ షెల్ హ్యావ్ స్లెప్ట్ బై 10 o'clock టుమారో. రేపు 10 గంటల కల్లా నేను నిద్రపోయి ఉంటాను. ఆమె రేపు ఇదే సమయానికి కాలేజీకి వెళ్ళి ఉంటుంది, అంటే షీ విల్ హ్యావ్ గాన్ టు కాలేజ్ ఎట్ దిస్ టైమ్ టుమారో. ఆమె రేపు ఇదే సమయానికి కాలేజీకి వెళ్ళి ఉంటుంది, షీ విల్ హ్యావ్ గాన్ టు కాలేజ్ ఎట్ దిస్ టైమ్ టుమారో. అదేవిధంగా మనం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి, ఆమె రేపు 10 గంటల కల్లా ఆమె పనిని పూర్తి చేసి ఉంటుంది. ఆమె రేపు 10 గంటల కల్లా ఆమె పనిని పూర్తి చేసి ఉంటుంది, అంటే షీ విల్ హ్యావ్ ఫినిష్డ్ హర్ వర్క్ బై 10 o'clock టుమారో. షీ విల్ హ్యావ్ ఫినిష్డ్ హర్ వర్క్ బై 10 o'clock టుమారో. ఆమె రేపు 10 గంటల కల్లా ఆమె పనిని పూర్తి చేసి ఉంటుంది. రవి రేపు ఇదే సమయానికి ఆఫీస్ కి వెళ్ళి ఉంటాడు. రవి రేపు ఇదే సమయానికి ఆఫీస్ కు వెళ్ళి ఉంటాడు, అంటే రవి విల్ హ్యావ్ గాన్ టు ఆఫీస్ ఎట్ దిస్ టైమ్ టుమారో. రవి రేపు ఇదే సమయానికి ఆఫీస్ కి వెళ్ళి ఉంటాడు. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి, మనం అక్కడికి చేరుకునేసరికి అతడు ఇంటికి వెళ్ళి ఉంటాడు. మనం అక్కడికి చేరుకునేసరికి అతడు ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు, అంటే హీ విల్ హ్యావ్ గాన్ హోమ్ బై దట్ టైమ్ వి రీచ్ దేర్. మనం అక్కడికి వెళ్ళేసరికి హీ విల్ హ్యావ్ గాన్ హోమ్, అతడు ఇంటికి వెళ్ళి ఉంటాడు. నెక్స్ట్, ఆమె థియేటర్కి వెళ్ళేసరికి సినిమా మొదలై ఉంటుంది. ఆమె థియేటర్కి వెళ్ళేసరికి సినిమా మొదలై ఉంటుంది, అంటే ద మూవీ విల్ హ్యావ్ బిగన్ బై దట్ టైమ్ షీ రీచ్ దేర్. ద మూవీ విల్ హ్యావ్ బిగన్ బై దట్ టైమ్ షీ రీచ్ దేర్. ఆమె థియేటర్కి వెళ్ళేసరికి సినిమా మొదలై ఉంటుంది. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, రేపు మేము చికెన్ బిర్యానీ తినేసి ఉంటాము. రేపు మేము చికెన్ బిర్యానీ తినేసి ఉంటాము, అంటే వి విల్ హ్యావ్ ఈటెన్ చికెన్ బిర్యానీ టుమారో. వి విల్ హ్యావ్ ఈటెన్ చికెన్ బిర్యానీ టుమారో. రేపు మేము చికెన్ బిర్యానీ తినేసి ఉంటాము. ఇంకా ఎగ్జాంపుల్ చూస్తే, అతడు వచ్చే సంవత్సరం లండన్ కు వెళ్ళి ఉంటాడు, అంటే హీ విల్ హ్యావ్ గాన్ టు లండన్ నెక్స్ట్ ఇయర్. హీ విల్ హ్యావ్ గాన్ టు లండన్ నెక్స్ట్ ఇయర్. చూడండి ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే, రేపు ఇదే సమయానికి ఇండియా టీమ్ చెన్నైకి చేరుకొని ఉంటుంది. రేపు ఇదే సమయానికి ఇండియా టీమ్ చెన్నైకు చేరుకొని ఉంటుంది, అంటే ఇండియా టీమ్ విల్ హ్యావ్ అరైవ్డ్ ఇన్ చెన్నై. ఇండియా టీమ్ విల్ హ్యావ్ అరైవ్డ్ ఇన్ చెన్నై బై దట్ టైమ్ టుమారో. రేపు ఇదే సమయానికి ఇండియా టీమ్ చెన్నైకు చేరుకొని
ఉంటుంది, అంటే ఇండియా టీమ్ విల్ హ్యావ్ అరైవ్డ్ ఇన్ చెన్నై బై ద టైమ్ టుమారో. నువ్వు బస్ స్టాండ్కు చేరుకునేసరికి బస్సు వెళ్ళి ఉంటుంది, అంటే ద బస్ విల్ హ్యావ్ లెఫ్ట్ ద బస్ విల్ హ్యావ్ లెఫ్ట్ బై ద టైమ్ యు రీచ్ బస్ స్టాండ్. బై ద టైమ్ యు రీచ్ బస్ స్టాండ్, నువ్వు బస్ స్టాండ్కి చేరుకునేసరికి ద బస్ విల్ హ్యావ్ లెఫ్ట్ బస్ వెళ్ళి ఉంటుంది. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, రేపు ఉదయం 7 గంటలకల్లా మా అమ్మ వంట చేసి ఉంటుంది, అంటే మై మామ్ విల్ హ్యావ్ కుక్డ్ బై 7 o'clock టుమారో మార్నింగ్. మై మామ్ విల్ హ్యావ్ కుక్డ్ బై 7 o'clock టుమారో మార్నింగ్, రేపు ఉదయం 7 గంటలకల్లా మా అమ్మ వంట చేసి ఉంటుంది. మై మామ్ విల్ హ్యావ్ కుక్డ్ బై 7 o'clock టుమారో మార్నింగ్. అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే, రేపు ఇదే సమయానికి అతడు పాట పాడేసి ఉంటాడు, అంటే He will have sung a song. అతడు ఒక పాట పాడేసి ఉంటాడు. బై దిస్ టైమ్ టుమారో, రేపు ఇదే సమయానికి అతడు పాట పాడేసి ఉంటాడు. ఓకేనా, ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, రవి వచ్చేసరికి టీచర్ లెసన్ కంప్లీట్ చేసి ఉంటుంది, అంటే టీచర్ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద లెసన్, టీచర్ పాఠాన్ని పూర్తి చేసి ఉంటుంది. బై ద టైమ్ రవి కమ్స్, రవి వచ్చేసరికి టీచర్ లెసన్ కంప్లీట్ చేసి ఉంటుంది. వచ్చే జూలై కల్లా ఆమె జాబ్ తెచ్చుకొని ఉంటుంది, అంటే షీ విల్ హ్యావ్ గాట్ ద జాబ్, ఆమె జాబ్ తెచ్చుకొని ఉంటుంది బై నెక్స్ట్ జూలై, వచ్చే జూలై కల్లా. ఓకేనా, వచ్చే జూలై కల్లా ఆమె జాబ్ తెచ్చుకొని ఉంటుంది, షీ విల్ హ్యావ్ గాట్ ద జాబ్ బై నెక్స్ట్ జూలై. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, నువ్వు అడిగేసరికి అతడు పెళ్లి చేసుకొని ఉంటాడు. హీ విల్ హ్యావ్ మ్యారీడ్, అతను పెళ్లి చేసుకొని ఉంటాడు బై ద టైమ్ యు ఆస్క్, నువ్వు అడిగేసరికి అతడు పెళ్లి చేసుకొని ఉంటాడు. నువ్వు వండేసరికి అతడు తినేసి ఉంటాడు, అంటే హీ విల్ హ్యావ్ ఈటెన్, అతను తినేసి ఉంటాడు బై ద టైమ్ యు కుక్, నువ్వు వండేసరికి. ఈ విధంగా మనం భవిష్యత్తులో ఒక నిర్దిష్టమైన సమయానికి ముగిసిపోయే యాక్షన్స్ ని, అంటే కంప్లీట్ అయిన యాక్షన్స్ ని చెప్పడానికి మనం ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ని ఉపయోగిస్తాము.